సంక్షేమంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, నాకు ఇంతకుముందే మంత్రి హరీష్ రావు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లెక్కలు కూడా చెప్పినారు. మనకు రాష్ట్రంలో సుమారు దగ్గర 50 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వికలాంగులు కావచ్చు, రకరకాల పెన్షన్లు కలిపి ఉన్నారు. వికలాంగుల పెన్షన్ని మన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం 3000 నుంచి 4000 పెంచుకున్నాం. రాబోయే రోజులలో ఇదే ఆర్థిక ప్రగతి సాధించి మరికొంత కూడా పెంచుకుంటాం తప్పకుండా. కాబట్టి ఇంత సంక్షేమ పథంలో కూడా గతంలో తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్య కేవలం 23-24 లక్షలు మాత్రమే. ఈరోజు దానికి డబుల్గా ఆల్మోస్ట్ 50 లాక్స్ పెన్షన్స్ మనం ఇచ్చుకుంటా ఉన్నామంటే ఆర్థిక ప్రగతి తెలంగాణ సాధించింది కాబట్టి బ్రహ్మాండంగా చేసుకున్నాం. కొన్ని చిన్న విషయాలు మీ దృష్టిలో ఉన్నవి, మీరంతా కూడా చాలామంది మెదక్వాసులు ఉంటారు. గణపురం ఆనకట్టు ఏ విధమైన పరిస్థితులలో ఉండే, గణపురం కెనాల్స్ అన్ని మళ్ళీ బాగైపోయి ఈరోజు ఏ విధంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, ఏ విధంగా అది కుదించుకొని పోయి కేవలం 5-10 వేల ఎకరాలు భారీ పరిస్థితికి దిగజారిపోయి ఆ కాలువలలో చెట్లు మొలిచినటువంటి దుస్థితిని చూసి మనం దాన్ని ఇప్పుడు బాగు చేసుకుంటే 30 నుంచి 40 వేలు అధికారికంగా అనధికారికంగా కలిపితే దాదాపు ఆయకట్టు మనం సాధించుకోగలిగినాం. అంటే ఈ ప్రగతి అంతా కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, మా అధికారులందరి యొక్క సమిష్టి కృషి ఫలితమే తెలంగాణ సాధించిన ఈ ప్రగతి ఫలాలు. తప్పకుండా ఈ గౌరవం మా అధికారులకే దక్కుతుంది, అందులో డౌట్ లేదు. నేను మీతో కోరేది ఒకటే మాట, మనం కూడా అధికారులు ఎక్కడి నుంచో, అమెరికా నుంచి తేలేదు, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేదు, అంతా పాత వాళ్ళమే. రాష్ట్రం తెచ్చుకున్నాం కదా అనేటువంటి ఒక పట్టుదలతోని ఎట్లయితే ఆ రోజు పోరాటం చేసి తెచ్చుకున్నామో అదే పట్టుదలతోని కృషి చేసినాం కాబట్టి, కష్టపడ్డాం కాబట్టి, ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రకమైన ప్రగతి ఫలాలు ప్రజలకు, అన్నార్థులకు, దీనార్థులకు అందుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా మనం ముందుకు పోవాలి. కారణం ఏంటంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఏదైతే ఉంటుందో దట్ నెవర్ ఎండ్స్, అది ఎప్పుడు కూడా ముగిసిపోయేది కాదు. ఒక ఎక్సలెన్స్ మనం గమ్యం నిర్దేశించుకొని అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మెట్టు పైకి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ద ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్ అండ్ ద క్వెస్ట్ నెవర్ ఎండ్స్, క్వెస్ట్ కంటిన్యూస్. అదే పద్ధతిలో మనం రిలాక్స్ కాకుండా చాలా చక్కగా ముందుకు పోతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్ది చాలా గొప్పగా తయారు చేయడంలో మీరందరు భాగస్వాములు కావాలని, ఇంత చక్కగా నిర్మించబడ్డ ఈ పరిపాలనా భవనాలు ప్రజలకు సేవ చేసి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.